హాయ్ ఫ్రెండ్స్ మేనేజ్ వైటీవరెడ్డి వైట్ రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ ఏ రుంగు కోళ్ళు ఏ కోళ్ళ మీద గెలిచి మనం ఈ వీడియో చూద్దాం అలాగే వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన మన ఛానల్ని ఎవరైతే మన కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలం ఈ మధ్యలో మెయిన్ గెలిచే రంగు వచ్చేసి కోడి నెమలి కోడి నెమలి అనేది ఈ జాములో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది కోడి నెమలి కోడి నెమలి పింగల కోడి నెమలి కక్కెర వీటన్నింటినీ మీరు ముసురుగా ఉపయోగించవచ్చు అనమాట కోడి నెమలి కోడి నెమలి పింగల కోడి నెమలి కక్కెర వీటన్నింటిని అలాగే నెమలి కక్కెర కోడి పింగల కోడి పింగల ఇలాంటి వాటిని కూడా మీరు ఈ జాములో ఉపయోగించవచ్చు అనమాట అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూడండి శుద్ధ డేగ మిరప పండు డేగ కాకి డేగ కట్టు కాకి ఎరుపు మించిన డేగా ఇవన్నీ ఈ జాములో మ్యాక్సిమం ఓడిపోతాయి కాబట్టి మీరు కనుక ఈ జాములో ముసుగు లేదా జోళ్ళొప్పుని పందిం వేయాలంటే కోడి నెమలను కానీ కోడి నెమల పింగలను కానీ కోడి నెమల కక్కెరను కానీ కోడి పింగళాలను కానీ ఇలాంటి వాటిని మ్యాక్సిమం ఉపయోగించవచ్చు అలాగే శుద్ధ డ్యాగలను మిరపపండు డేగలను కాకి డేగలను కట్టు కాకులను ఎరుపు మించే డేగలను మీరు ఈ జాములో ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఇక నెక్స్ట్ ఎనిమిది నలభై నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై వరకు ఈ జాములో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్రపోల ఎర్ర పొల అనేది ఈ జాములో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది అలాగే ఎర్ర పొల తర్వాత గేసే రంగులు వచ్చినప్పటికీ కోడిపొల కోడి పింగళ కోడి రసంగి కోడి మిరప పండుడేగా కోడి మైల ఇవన్నీ కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూడండి పక్కనే ఉన్నాయి ఈ జాములో మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు అన్ని రకాల నెమళ్ళు ఏంటంటే ఈ జాములో ఓడిపోతాయి కాకి అలాంటివి ఏంటంటే కాకి నెమలి నల్లు కట్టు అబ్బరాసు నెమలి అబ్బరాసు ఎర్రఅబ్బరాసు ఎర్ర నెమలు కాకి నెమలు మ్యాక్సిమం అన్ని రామ నెమళ్ళు అలాగే కాకులు కట్టు కాకులు కాకిచూపు కూడా ఈ జాములో లాస్ అవుతుంది కాబట్టి మీరు ఈ జాములో కనుక ముసుగు లేదు జోళ్ళొప్పుకునే పందెం వేయాలి అంటే ఎర్ర పొల లేదా కోడి పొలాను ఉపయోగించడం చాలా మంచిది అలాగే నెమలి చూపు అన్ని రకాల నెమళ్ళను అన్ని రకాల కాకులను నల్లకట్టు అబ్బరాసులను అబ్బరాసులను ఎర్ర అబ్బరాసులను మీరు ఈ జాములో మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది నెక్స్ట్ పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు ఈ జాములో మెయిన్ గిరిసీ రంగు వచ్చేటప్పటికి కాకి కాకిడేక అనేది ఎలా ఉండాలంటే కాకిడేగాకు లైట్గా తోకలో కానీ లేదంటే చిట్రెక్కల్లో కానీ లేదా మెల్లలో కానీ లైట్గా తెలుపు అనేది ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట అలాంటి దాన్ని మీరు ఈ జాములో ముసుకి ఉపయోగించవచ్చు అలాగే ఆ కాకి డేగ తరువాత గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఎరుపుకు మించిన కాకి కట్టు కాకి శుద్ధ డేగ బొంగ తెలుపు కోడి డేగ కోడి కాకి పచ్చ కాకి డేగ ఇవి కూడా ఈ జాములో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తాయి అన్ని రంగుల మీదంటే పక్కనే వీడియోలో ఓడిపోయే రంగులు ఉన్నాయి చూడండి ఓడిపోయే రంగులు ఏంటంటే జాములో నెమలి పింగళ ఎర్ర నెమలి గౌన్ నెమలి అబ్బరాసు నెమలి ఎర్రపోల అలాగే అన్ని రకాల నెమళ్ళు అన్ని రకాల పింగళాలు అన్ని రకాల నెమళ్ళు అన్ని రకాల పింగాలు ఈ జాములో ఓడిపోతాయి కాబట్టి మీరు ఈ జాములో నెమళ్లను పింగళాలను మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే మంచిది అలాగే కాకిడాగను లైట్గా తోకలో కానీ రెక్కల్లో కానీ తెలుపున్న కాకిడేగరం ఈ జాములో ముసుకి ఉపయోగిస్తే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగు ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఈ ఈ టైంలో మెయిన్ గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమలి లేదా ఎర్ర అబ్బరాసు ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు అనేది ఈ జాములో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధిస్తుంది అలాగే ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాస్ తర్వాత గేసే రంగు కాకి నెమలి శుద్ధ డేగ మిరప్ప పండు డేగా ఇవి కూడా ఈ జాములో విజయం సాధిస్తాయి అలాగే అవి ఏ రంగుల మీద విజయం సాధిస్తాయి అంటే పక్కనే ఓడిపోయే రంగులుండే చూడండి కోడి పింగల కోడి మైల కోడి కాకి కోడి రసంగి కోడి నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల కోడి అంటే బుడిది రంగు మైల అనమాట ఇలాంటివన్నీ ఈ జాములో ఓడిపోతాయి కాబట్టి మీరు ఈ జాములో ముసుగు లేదా లొప్పుకుని పందెం వేయాలి అంటే ఎర్ర నెమలి లేదా ఎర్ర అబ్బరాసను ఉపయోగించడం చాలా మంచిది అలాగే కోడి పింగళాలను కోడి మైలాలను కోడి కాకులను కోడి రసంగులను కోడి నల్లకట్టు రసంగులను కోడి కక్కెరలను ఇలాంటి వా సారీ కోడి నల్ల మైలాలను ఇలాంటి వాటిని అన్నింటినీ మీరు ఉపయోగించకుండా ఉంటే ఈ జాములో చాలా మంచిది తర్వాత నెక్స్ట్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ జాములో మెయిన్ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువ బొట్ల సేతువ లేదా నెమలి పింగళ లేదా కాకి కాకి నెమలి ఇవన్నీ ఈ జాములో ముసుగు ఉపయోగపడే రంగులు మ్యాక్సిమం మీరు నల్లబొట్టల సేతువాను కానీ నెమలి అని కానీ ముసుక్కి అనేది ఉపయోగిస్తే చాలా మంచిది అనమాట అదే అలాగే ఆ కోళ్ళ తర్వాత గెలిచే రంగులు వచ్చినప్పటికీ కాకి నెమలి బాగా పశ్చిమ గల కాకి తర్వాత సేతువ నల్లకట్టు అబ్బ్రాసు నల్లకట్టు అబ్బ్రాసు నెమలి ఇవి ఈ జాములో చూపులకు ఉపయోగపడే కోళ్ళు అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూడండి కోడి డేగ కోడి మైల కోడి రసంగి కోడి నల్లమైల మిరప పండు డేగ కోడి కక్కెర ఇవన్నీ ఈ జాములో ఓడిపోతాయి కాబట్టి మీరు ఈ జాములో కనుక ముసుగు లేదా జూళ్ళొప్పుకుని పందెం వేయాలి అంటే నల్లబొట్ల సేతువ లేదా నెమలి పింగళ నెమలి పింగళాను ఉపయోగించడం చాలా మంచిది అలాగే కోడిచూపు డాగచూపు కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి అబ్బ్రాసులు నల్లకట్టు మైలాలు మిరప పండు డాగలు కోడి కక్కెరలు ఇవన్నీ ఈ జాములో ఓడిపోతాయి కాబట్టి మీరు ఈ జాములు వీటన్నిటినీ ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ కనుక మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాంతోపాటు పక్కనే ఉన్న బిల్ ఎక్కువ ప్రెస్ చేసి మన నోటిఫికేషన్ని మీ ఫోన్లో వచ్చేటట్టుగా ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్